ఎవరి వెల్కమ్ బ్యాక్ యూవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మీకు ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకునేది ఈ రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అలానే మరిన్ని కొన్ని ఉద్యోగాలు అయితే మీకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు వీడియో ఎన్ని వరకు చూసారంటే స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు ఎందుకంటే ఇందులో చాలా వరకు మిక్స్ అనేది అన్ని జిల్లాలకు సంబంధించి మిక్స్ అనేది ఉంటుందండి ఓకే మరి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే సంక్షేమ శాఖలో మీకు ఏంటంటే హాస్టల్ వార్డెన్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది ఓకే ఎలా కాదన్నా కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు మధ్యలో వాళ్ళు అప్లై డితే ము ఎనిమిది వేల పైన ఇక్కడ మీకు ఇందులో శాలరీ ఇస్తారు అలానే అంగన్వాడికి సంబంధించిన కూడా జాబ్స్ అయితే ఉన్నాయి అందరూ కూడా అర్హులే అందరికీ ఇక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి అలా చూస్తే మీకు అర్థమవుతుంది ఏం చేయాలి అలా చేయాలి అలానే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు గవర్నమెంట్ జాబ్ పొందాలనుకున్న వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కి అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో పొందుతారు డీటెయిల్గా వచ్చినట్లయితే ఈ రోజు ఫస్ట్ అప్డేట్ అనేది ఇరవై ఐదో తేదీన అనగా ఈ రోజు మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అలానే ముప్పై తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు అప్లై అనేది మీరు ఆఫ్లైన్ లో చేసుకోవాలి విజయనగరం నుంచి అయితే రావడం జరిగింది అంటే నేషనల్ హెల్త్ స్కీమ్ ద్వారా ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఓకే ఓకే టోటల్గా ఇక్కడ మీరు కానీ నెక్స్ట్ మంత్ పదో తేదీ లోపల ఇక్కడ మీరు జాబ్లో జాయిన్ అవుతారు అర్జెంట్ గా మీకు జాబ్ కావాలనుకుంటే ఎవరైతే ఇందులో విజయనగరం సంబంధించి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాను ఈజీగా మీరు అప్లై చేసుకోండి కేవలం ఇక్కడ చాలా తక్కువ క్వాలిఫికేషన్తో సెవెంత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు వార్డెన్ క్లియర్ అయిన జాబ్స్ కావచ్చు అలానే కౌన్సిలర్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది దీంతో పాటు మనకి ఏంటంటే ఎక్సైజ్ మ్యాన్ అంటే ఎక్సరీస్ మ్యాన్ మీ ఊళ్ళో కానీ మీ విలేజెస్ లో కానీ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకు కూడా సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది పన్నెండు వేల వరకు ఇక్కడ మీకు సాలరీ ఇస్తున్నారండి ఓకే ఇది మనకి ఏంటంటే ఫస్ట్ అప్డేట్ ఆ తర్వాత సెకండ్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్ పోస్టు మెనీ అంగన్వాడీ టీచర్ పోస్టు ఆయా పోస్టు అయితే రిలీజ్ జరిగితే ఆల్రెడీ కూడా దీనికి సంబంధించిన వీడియో అనేది చేయడం జరిగింది చాలా మంది మహిళలు వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ ఈ వీడియో అనేది షేర్ చేయండి పది మందికి తెలియజేయండి ఓకే ఇరవై రెండో తేదీ నుంచి ఆల్రెడీ దీనికి సంబంధించి ఫుల్ వీడియో కూడా నేను చేయడం జరిగింది ఇరవై రెండో తేదీ నుంచి మనకు స్టార్ట్ కావడం జరిగింది అలానే ఈ మంత్ ముప్పై ఒకటో తేదీ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది అప్లై అనేది మీరు ఆఫ్లైన్లో చేసుకోవాలి కేవలం టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు పది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉన్నటువంటి మహిళలు ఆ ఊర్లో అంటే ఆ ఊర్లు లేదా ఆ వార్డులో మీరు నివసిస్తున్న వాళ్ళు ఇక్కడ అప్లై కానీ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ఇక్కడ మీరు మెయిన్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ కావచ్చు క్యాప్ సర్టిఫికేట్ కావచ్చు ఆధార్ కార్డ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ పెడితే ఎలాంటి పరీక్షలు లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు రావడం జరిగింది ఆల్రెడీ మనకు అనంతపురం వస్తానని నేను చేశాను ఆ రోజుకు ఆ రోజే అలానే మీకు ఏమిటంటే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే విజయనగర అంటే విశాఖపట్నం అలానే భీమ అంటే భీమణిపట్నంలో మనకు రిలీజ్ కావడం జరిగిందండి దీని గురించి కూడా నేను వీడియో అనేది ఆల్రెడీ చేశాను ఎవరైతే చూడలేదు దీంట్లో రోషన్ ప్రకారం చాలా క్లియర్ అనేది ఇచ్చారు వాళ్ళు అప్లై చేసుకుని కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అవే కాకం మరిన్ని ఉద్యోగాలు కూడా మీకు కామెంట్స్ బాక్స్లో మీరు కామెంట్ చేశారంటే దానిపైన మీకు ఏంటంటే పింక్ చేశాను అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి అలానే ఫ్రెండ్స్ మీరు కానీ చూసుకుంటే తెలంగాణలో కూడా మనకు సూపర్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ ఆరో తేదీ అంటే నెక్స్ట్ మంత్ ఆరో తేదీ మీకు ఏంటంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో తీసుకుంటున్నారు ఆ తర్వాత మనకు అని చూసుకున్నట్లయితే అలానే ఇరవై ఏడు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అనేది తీసుకుంటున్నారు ఇక్కడ కూడా మీరు కానీ చూసుకుంటే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు మనకి ఏంటంటే గురుకుల పాఠశాల ఉంటాయి కదా అందులో మీకు ఏమిటంటే హాస్టల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి ఏంటంటే ఆఫీసర్ గ్రేడ్ వన్కి సంబంధించి ఇక్కడ ఐదు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది అంటే ముప్పై ఎనిమిది వేల పైన ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు ఒకటి ఏడు రెండు వేల రెండు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే మనకు నలభై నాలుగు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్తో మనకు చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఐదు వందల ఎనభై ఒక పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే ఇక్కడ డిగ్రీ అర్హత మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ గ్రేట్ వన్ అలానే గ్రేట్ టూ సంబంధించి డిగ్రీ అర్హత అలానే మరిన్ని ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి కదా అన్నిటి ఏమిటంటే అంటే డిగ్రీతో పాటు బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది పొందుతారు రాత పరీక్షల ద్వారా ఇక్కడ మీకు సెలక్షన్ అనేది ఉంటుంది లోకల్ కింద ఎప్పుడు తీసుకుంటారంటే ఫస్ట్ క్లాస్ నుంచి అలానే మనకు సెవెంత్ క్లాస్లో మధ్యలో ఏంటంటే స్టడీస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే అప్పుడే మిమ్మల్ని లోకల్ కింద తీసుకుంటారు అలానే ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో ఏజ్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఈ ఏజ్ మధ్యలో మీరు జన్మించి ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అలానే అడ ఎక్సైస్ మ్యాన్ ఎవరైనా పనిచేస్తున్నా అలానే మీకు తెలంగాణ ఇస్టేట్లో ఎవరైనా పనిచేస్తున్నారో వాళ్ళకి ఏమిటంటే ఏజ్ రిలాక్షన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి మరిన్ని వివరాల కోసం నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ అన్ని లింక్స్ కూడా ఇచ్చాను అలానే మీరు గూగుల్లో వెళ్ళేసి జీకే ఫిఫ్టీన్ తెలుగు అని టైప్ చేసిన టాప్లో వస్తుంది అక్కడ వెళ్ళేసి మీరు అన్ని నోటిఫికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి అన్ని నోటిఫికేషన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరిన్ని ఉద్యోగాలు కూడా అడవి శాఖలో కూడా ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది దాని గురించి కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అలానే మన టెలిగ్రామ్ అకౌంట్లో కూడా అప్డేట్ ఇచ్చాను కొత్త టైం అనేది నా దగ్గర లేకపోవడం వల్ల వీడియోస్ అనేది తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు మీరు మీరు టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ కాకపోతే అందులో జాయిన్ అవ్వండి ఇవన్నీ కూడా మీకు ఏమిటంటే ప్రతి ఒక్కటి కూడా ఆర్టికల్ రూపంలో మీకు అక్కడ తెలియజేస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనే తెలిచిండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మీరు ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ గానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం